హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ మరియు మే నెలల్లో COVID-19 మహమ్మారిని అరికట్టడానికి భారతదేశం నియంత్రణలో ఉండగా ఉక్కు కంపెనీలకు చైనా అత్యంత ముఖ్యమైన ఎగుమతి గమ్యస్థానంగా ఉద్భవించింది. ఇది మొత్తం ఉక్కు ఎగుమతుల్లో 48% వాటాను కలిగి ఉంది. జాయింట్ ప్లాంట్ కమిటీ డేటా ప్రకారం ఏప్రిల్ 1, 2020 మరియు మే 31, 2020లో చైనాకు పూర్తి చేసిన స్టీల్ ఎగుమతులు 440,000 టన్నులు కాగా సెమీస్ 1 మిలియన్ టన్నులు. అదే సమయంలో మొత్తం పూర్తయిన ఉక్కు ఎగుమతులు 1.7 మిలియన్ టన్నులు మరియు సెమీస్ 1.3 మిలియన్ టన్నులు. పూర్తయిన ఉక్కు ఎగుమతులలో వియత్నాంకు వాల్యూమ్లు ఎక్కువగా ఉండగా సెమీస్లో చైనా సింహభాగం వాటాను కలిగి ఉంది. ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంతరాయ్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లో భారతీయ ఫినిష్డ్ స్టీల్ ఎగుమతులు యోవై ప్రాతిపదికన దాదాపు 76% పెరిగాయని నివేదించారు. చైనా ఒకటే పెరుగుదలలో దాదాపు 60% వాటాను కలిగి ఉంది. ఈ సంవత్సరం భారతదేశం నుండి 440,000 టన్నుల ఉక్కును దిగుమతి చేసుకుంది. గత సంవత్సరంలోని అతి తక్కువ స్థాయిలతో పోలిస్తే డిమాండ్ బలంగా ఉన్నందున కంపెనీలు చైనాకు ఎగుమతి చేస్తున్నాయని టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీవీ నరేంద్రన్ వివరించారు. నేటి ధరల ప్రకారం ఇనుప ఖనిజం మరియు బొగ్గును దిగుమతి చేసుకోవడం కంటే ఉక్కును దిగుమతి చేసుకోవడమే చైనా మంచిదని ఆయన అన్నారు. ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా ఒకటి. మార్చి చివరిలో టన్నుకు దాదాపు $83 ఉన్న ఇనుప ఖనిజం ధరలు ప్రస్తుతం టన్నుకు దాదాపు $103 వద్ద ఉన్నాయి. ఇతర ప్రధాన ఇన్పుట్ అయిన కోకింగ్ బొగ్గు ధరలు అదే సమయంలో టన్నుకు $146, $114కి పడిపోయాయి. చైనాలో దేశీయంగా ఉక్కు ధరలు గణనీయంగా పెరిగాయని ఇన్స్టిట్యూట్ ఫర్ స్టీల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ డైరెక్టర్ జనరల్ సుషిమ్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. దిగుమతులతో వ్యత్యాసం హాట్ రోల్డ్ కాయిల్ కోసం దాదాపు టన్నుకు $70 ఉంది. మరోవైపు మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయంతో డిమాండ్ ఉంది. అయినప్పటికీ ఇది కొనసాగే అవకాశం లేదని మరియు భారతీయ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం వెతకాలని పరిశ్రమ అధికారులు భావిస్తున్నారు. చైనా తన సొంత ఉత్పత్తిని పెంచుకోవడంతో ఎగుమతుల్లో అటువంటి వృద్ధి రేటు నిలకడగా ఉండడం సందేహాస్పదమని రాయ్ అన్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో బలహీనమైన డిమాండ్ దృక్పథం భారతీయ ఉక్కు కర్మాగారాలకు కూడా సవాళ్లను కలిగిస్తుందని ఆయన అన్నారు. మే 2020లో చైనా 92.3 మిలియన్ టన్నుల ముడి ఉక్కును ఉత్పత్తి చేసింది. ఇది మే 2019తో పోలిస్తే 4.2% పెరిగింది. చాలా దేశాలు తగ్గినట్లు నివేదించినప్పటికీ అయితే దేశీయంగా డిమాండ్ క్రమంగా పుంజుకోవడంతో మొత్తం ఎగుమతుల వాటా తగ్గుతుందని స్టీల్ కంపెనీలు పేర్కొన్నాయి. టాటా స్టీల్ ఎగుమతులు తగ్గుముఖం పట్టాయని, వచ్చే నెల నుంచి 30-35% విక్రయాలు ఉంటాయని నరేంద్రన్ చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.